पाप और पाप के मृत्यु संसार में आ गया बोलता है। ఇక అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తించెను. और इसी रीति से मृत्यु सब सब मनुष्यों के गई क्योंकि सबने पाप किया। అందుకనే इसलिए భక్తులు అంటారు నేను పాపములోనే పుట్టములోనే పెరిగాను అంట. భక్తులు कहते कि मैंने पाप में ही पैदा हुआ हूँ और पाप में ही पला बड़ा हूँ। ఎవరు కూడా నాలో పాపము లేదు అని అనగొడదని యోహాను పత్రికలో योहन्ना ने अपने पत्र में लिखा है कि कोई भी ना कहे मेरे अंदर पाप नहीं है, नालो पापों मेरे अंदर पाप नहीं है, मेरे परिशुद्धुन्नी, मैं पवित्र हूँ। कानी लेकिन प्रति ఒక్కరిలో పాపం ఉంది, हरेक में पाप है, క్రీస్తు ద్వారా నేను పరిశుద్ధుడనయ్యానని చెప్పాలి, मसीह के द्वारा मैं पवित्र हो चुका हूँ बोलना चाहिए। మన అంటే నాలో పాపమే లేదండి, कई लोग बोलते हैं कि मेरे अंदर पाप ही नहीं है। పాపమే లేకపోతే ఇక మనకి దేవుడు అక్కర్లేదు, अगर पाप ही नहीं तो हमें परमेश्वर की आवश्यकता नहीं। దేవుడు మనకి ఎందుకు, प्रभु हमें क्या करना है? पाप में ఎట్లా పోద్దో కూడా తెలియనప్పుడు దాని గురించి మనం ప్రయత్నించం అసలు। अगर पाप कैसा जाएगा करके मालूम नहीं है तो उसके बारे में यत्न भी नहीं करेंगे। మనుషులందరూ పాపం చేస్తూనే వస్తున్నారు। इसलिए देखो यहाँ पे मनुष्य सारे पाप कर మరణం అందరికి సంప్రాప్తించింది। मृत्यु जो है सबके लिए हो गया, అంటే మరణము రాజ్యం ఏలుతుంది, यानी कि मृत्यु जो है राज्य कर रही है। ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండిన గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు। వ్యవస్థకి దియా జానే తక్ పాప జగత్ మే తో తా పరంతు జహా వ్యవస్థ నహీ వహా పాప గినా నహీ జా। అంటే ధర్మశాస్త్రం మనకు ఏలితు చూపిస్తుంది నువ్వు పాపివని, యానికి వ్యవస్థ హమే ఉంగ్లీ టాకే దిఖాతీ హై కి తుమ్ పాపి హో, నువ్వు పాపి పాపివి పాపం చేస్తున్నావు, తుమ్ పాపి హో ఔర్ పాప కర్ రహీ హో, పాపంలో ఉండావు, పాప మే హీ హో। 14వ వచనంలో చూస్తే ఇసి మే 14వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను। तो भी आदम से लेकर मूसा तक मृत्यु ने उन लोगों पर भी राज्य किया जिन्होंने उस आदम जो उस आने वाले का चिन्ह है के अपराधों के समान ना पाप किया। मंत्र क्राइस्त कोई संवस एक अच्छी विश्वासी ने कहा कई साल पहले, मंच का क्राइस्त अच्छे पढ़ा लिखा है और मसीह में है। అంటే నే కహా కి నేను ఎందుకు పాపం చేశానండి, నేను ఎప్పుడు పాపం చేశాను, నేను పాపం చేయలేదు అన్నాడు। మెనే కా పాప్ కియా, మెనే తో పాప్ కియా హీ నహీ బోలా। అంటే ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది మనకి, బైబిల్ క్యా కహతీ హమ్కో, పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు పాపం మేలేను మరణం మేలేను అంటున్నాడు। దో అపరాధ నహీ కియా ఉన్ పర్ భీ ఆదామ్ సే లేకర్ మూసా తక్ పాప్ నే రాజ్య కియా కర్కే బిలవాతా। ఆని అతనికి ఇది తెలియదు మనం జన్మ పాపి అని, लेकिन उस आदमी को ये नहीं पता हम जन्मतः पापी है। प्रति मनुष्यड़ नरुड़ जन्मतः पापी, हर एक इंसान जो है जन्मतः पापी है। ఎందుకనే क्यों, మనం ఆదాం సంతానం, हम सब आदम के संतान है। ఆదాముకు మనం మరి పుట్టిన వాళ్ళం, आदम से लेकर हम सब पैदा हुए हैं। ఆదాం ఎవరండి, పాపి, आदम తోనే पापी है, पापी, पापी पापन చేసాడు, పాప్ కియా హై, ఆయన ద్వారే లోకాలు ఆశీర్వదించబడాలని కూడా రాశాడు, నీకి ద్వారే भी संसार आशीष पाएंगे करके ఫలించాలని రాశాడు, ఫలవంతోనే करके भी అభివృద్ధి పొందాలని రాశాడు, అభివృద్ధి ఉన్నతి ఉన్నా करके भी లిఖా కాబట్టి ఎవ్వరు కూడా పాపం నేను చేయలే అనకూడదు। ఇస్లే కోయి భీ ఏనా కహే మేనే పాప నహీ కియా। ఒక విషయం జాగ్రత్త గమనించండి, ఏక్ బాత్ ధ్యాన్ సే సునియే, మనిషిలో రోగం లేనప్పుడు ఆ వ్యక్తి నిశ్చింతంగా ఉంటాడు, ఏ డాక్టర్ సంప్రదించడు, ఏ మందులు వాడడు। అగర్ ఇన్సాన్ కే అందర్ కోయి బీమారీ నహీ తో వో బడా నిశ్చింత సే రహేగా, నా కిసి డాక్టర్ సే మిలేగా, నా కోయి దవాయి ఇస్తేమాల్ కరేగా। ఎప్పుడైతే రోగం మనిషిలో ఉందని గమనిస్తాడో డాక్టర్ కోసం వెతుకుతాడు, మందులు వాడటం మొదలు పెడతాడు। జబ్ ఉస్కో పతా చల్ జాయేగా మేరే అందర్ బీమారీ హై తో డాక్టర్ కే లియే ఖో జాయేగా ఔర్ దవాయి భీ ఇస్తేమాల్ కర్నే లగేగా। తిరుగుతాడు, ఖో జాయేగా భీ, ఏ డాక్టర్ మంచివాడు, కౌన్ సా డాక్టర్ అచ్చా హై, ఏ మెడిసిన్ బాగుంటుంది, కౌన్ సి దవాయి అచ్చి, నువ్వు నాలో ఈ బాధ ఉంది, మేరే అందర్ ఈ తక్లీఫ్ హై, నాలో ఈ రోగం ఉంది, మేరే అందర్ ఈ బీమారీ హై। అట్లానే మనిషి కూడా తన పాపాన్ని గుర్తించి పాప శాస్త్రాలను గుర్తిస్తే ఎక్కడికి వెళ్తే నా పాపం పోతుందని చివరికి తనకు మంచి మార్గం దొరుకుద్ది, యేసు దగ్గరికి వెళ్తే మన పాపాలు పోతాయి। ఇసి ప్రకార్ ఇన్సాన్ అప్నే పాప్ కే బారే మే జానేగా, మే పాపి హూ కర్కే సమ్జేగా, తో కౌన్ మేరే పాపం కో నికాల్ సక్తా కర్కే ఖోజేగా, తో వో యీషు మిలేగా ఉన్కే లియే, వో యీషు మిలేగా ఉన్కే లియే। అది కరువు అయిపోయింది, इन दिनों में वो बहुत दूर हो चुका है, मिलना मुश्किल हो गया, इंसान उसी पाप में निश्चिंत रह रहे। देवुडु अंटे तन दृष्टिलो
तनु निर्णय देवुड़ उन्नारे निश्चिंत तो परमेश्वर का मतलब वो जो सोचता है, हमने जो निर्णय कर चुके हैं, हम जिसके पीछे चल रहे, वही परमेश्वर करके समझते हैं। देवुण्णि कनुगोनटंलो तप्पिपोतुन्नाडु मानवुडु, यानी कि परमेश्वर को खोजने में वो इंसान भटकते जा रहे, भक्ति चेस्तुन्नारु, भक्ति तो कर रहे। मन क्रैस्तवुलु कूडा चूडंडि भक्ति चेस्तारु, हमारे मसीह लोगों को भी देखिए भक्ति करते हैं, वाळ्ळल्लो कृतज्ञत उंडदु, उनके अंदर शुक्रगुजारी नहीं होती, वाळ्ळल्लो कृतज्ञत अने ओक भावन अनेदि उंडदु, शुक्रगुजारी का उद्देश्य उनके अंदर नहीं अंटे होता। ई येसु प्रभुनि वाळ्ळु ओक प्रैवेट उद्योगस्तुडिगा पेट्टुकुन्नारु, यीशु मसीह को वो लोग ऐसा रखते थे एक प्राइवेट नौकरी जैसा, प्राइवेट उद्योग प्राइवेट नौकरी की जैसा, यदि ఇంకొకటి ఎత్తుకుందాంలే ఈ ఉద్యోగం బాగాలేదులే ఇంకొకటి ఎత్తుకుందాంలే ఇక్కడ శాలరీ సర్లేదులే ఇంకొకటి అన్న టైప్ లోనే ఉంటున్నారు మన క్రైస్తవులు కూడా. మసీలోకి భీ ఇస్ ప్రకార్ కే హై కి యహాన్ పే శాలరీ ఠీక్ నహీ హై ఇస్కే అలావా దూసరే కో ఢూండేంగే ఇసి ప్రకార్ సోచ్ మే హై. ఒక బిజినెస్ మ్యాన్ చూడండి, ఏక్ బిజినెస్ మ్యాన్ కో దేఖే తన బిజినెస్ ను బాగా చేసుకుంటాడు, అప్నే బిజినెస్ కో బడా ఉన్నతి మే లేకే ఆతా హై, ఆ బిజినెస్ లో బాగా అలసిపోతాడు, ఉస్మే థక్ భీ జాతా హై, సాయంకాలం వచ్చి చక్క ముందు కొడతాడు, చక్క ఇందులో తిరుగుతాడు, మంచి ఆనందం పొందుకుంటాడు, శామ్ కో ఘర్ ఆయేగా అచ్చి తరహ దారు పియేగా और डांस वगैरह नाचने जाएगा, बड़ी आनंद से समय बिताएगा। इतने क्रैस्तवुलु कूडा चक्कगा आराधन के आदिवार चक्कगा आराधिस्तारु पाटलु पाडतारु इंटिकि रांगले मल्ली वाळ्ळ व्यवहारं आ पात जीवितं जीवितमे। इसी प्रकार मसीह लोग भी अच्छी तरह चर्च में जाते हैं, प्रार्थना सुनते हैं, दुआ में जाते आते हैं, मगर घर आने के बाद उनकी अपना खुद की जो चाल है वो वैसे की वैसी है। ఎంతమంది క్రైస్తవులు ఎంప్లాయీస్ ఆదివారాలు మ్యాట్నీ షోల్లోను ఫస్ట్ షోల్లో ఎంతమంది చూడండి, आप लोग देखिए जितने लोग मसीह कहलाते हैं वो जो नौकरी करने वाले हैं वो ज्यादातर इतवार के आदरण के बाद उनको देखिए मैटनी शो में आपको दिखाई देंगे। क्रैस्तवुण्णे इसे क्या कहना, मैं अपने बारे में बोलता हूँ, 1990 से पहले भी मसीह बोल कहलाता था, क्रैस्तवुण्णे मसीह कहलाता था, कानी ఎక్కువగా బార్ షాపుల్లో ఉండేవాడు, జాతర మే బార్ షాప్ మే దిక్తా సినిమా హాల్ లో ఉండేవాడు, పిక్చర్ హాల్ మే దిక్తే థే, ఏమని చెప్పుకునేవాడు నేను, మే అప్నా ఆప్కో క్యా కర్కే క్రైస్తవుని చెప్పుకునేవాడు, మే మసీహు కర్కే బతాతా థా, ఎల్తే ఆదివారాలు ఎప్పుడైనా వెళ్ళేవాడిని, జాయ్ గయా తో కబీ కబీ ఇత్వార్ మే జాతే థే, ఇత్నే ఒక బిజినెస్ బస్, ఏక్ సైడ్ బిజినెస్ థే సార్, ప్రైవేట్ నౌకరీ, సైడ్ బిజినెస్ థే సార్, అంతే గాని ఒక కృతజ్ఞత, ఒక పద్ధతి, ఒక ఆజ్ఞకు లోబడతాం అది లేదు, ఇదనా హి హై ना शुक्रगुजारी करना ना आग्रह को पालन करना ऐसा कुछ भी नहीं है। నేను ఒక విషయం చెప్తాను, నేను ఒక బాత్ బతాతా హూ, కరోనా కాలంలో చెడిపోయేవాడు బాగా చెడిపోయారు, ఎదుగుతున్న వాళ్ళు బాగా ఎదుగుతున్నారు, ఈ కరోనా కే సమయ మే జో బిగడ్ చుకే హూ ఔర్ జ్యాదా బిగడ్తే జా రహే, జో ప్రభు మే బడ్ రహే ఔర్ బడ్తే జా రహే, చెడిపోయే వాళ్ళు ఫుల్ చెడిపోయారు, జో బిగడ్ చుకే హూ ఔర్ జ్యాదా బిగడ్తే జా రహే, అంటారు కదా అవారా టైప్ గా తిరుగుతున్నారని, తో కేతే నా అవారా ఘూమ్తే హై, అటు ఇటు అటు ఇటు, తో మన మార్చే కన్సార్ ఒక నియమం లేదు, ఉనికి లేక నియమం నహి, పద్ధతి లేదు, ఏక పద్ధతి నహి, ఉనికి గౌరవం లేదు, ఏక సమ్మాన్ నహి హై, ఇష్టం వచ్చినట్టు మన మర్జీ కన్సర్ అనుకుంటున్నారు, కరోనా కాలం మేము బతికిపోయేవని, ఓ సోచ రే అపన్ ఆప్కో ఈ కరోనా కాలం మేము బచ్ కానీ ఆత్మలో చచ్చిపోయినట్టు వాళ్ళకి అర్థం కాదు, లేకిన ఓ నహి సమజ్ పా రే హమ్ ఆత్మా మే మర్ చుకే హై, అందుకే ప్రియులారా అదే ప్రియం ఏమంటాడంటే కేతా హై, పాపము చెయ్యని వారి మీద కూడా ఆదావు మొదలుకొని మోషే వరకు పాపం ఏలేను మరణం ఏలేను, జో అపరాధ నహి కియా పాప నహి కియా ఉనికే లే భీ ఆదమ్ సే లేకర్ మూసా తక్ మృత్యునే రాజకీయ ఆదాము రాబోవానికి గురుతయి ఉండేను, ఆదాం జో హై ఆనే వాళ్ళం కే లియే చిన్న హై కరికే బతా, ఎందుకంటే ఆదాము పాపం చేయటం వలన, క్యూంకి ఆదాం పాప్ కర్నే కే వజహ సే, మరొక ఆదాం కావాలి మనకి ఇప్పుడు, అబ దూసరా ఆదాం కి ఆవశ్యకత హై, ఆదాం ఎవరు, ఆదాం కౌనే, దేవుని మనిషి, పరమేశ్వర్ కా ఇన్సాన్, దేవుని సృష్టి, పరమేశ్వర్ కి సృష్టి, దేవుని యొక్క పరిశుద్ధుడు, పరమేశ్వర్ కి ఓసే పవిత్ర హై, ఆదామును దేవుడు సృష్టించినప్పుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు, జబ ఆదాం కు పరమేశ్వర్ నే బనాయ తా ఓ పవిత్రత ఉన్నది, ఓ పరిశుద్ధుడు కావాలి, పవిత్ర చెయ్యి, ఇప్పుడు ఒక పరిశుద్ధుడు కావాలి లోకానికి, ప్రకారానికి పవిత్ర చెయ్యి, చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఆదాము రాబోవానికి గుర్తయి ఉండెను, ఆదాం జో హై ఉస్ ఆనే వాళ్ళం కా చిన్న హై, అగర్ ఆదాం గనక పాపం చేయకపోతే మరి ఇంకొక ఆదానికి మన ఆదాం మన అక్కర్లేదు, మరి అగర్ ఈ ఆదాం పాప నహి కర్తా తో దూసరే ఆదాం కి ఆ మెరలి ఆవశ్యకత నహి, పౌలు గారు 1వ కొరింథీ పత్రిలో అన్నాడు, इसलिए पौलुस पहला कोरिंथी पत्र में यीशु मसीह के बारे में बोलता है खड़पटी अंतिम आदम करके बोलता है, समझ में आ गया, खड़पटी आदम अंतिम आदम करके बोला है, पौलु गारु राशाडु, पौलुस यहाँ पे लिखता है आदम राबोवानिकि गुर्तै उन्नाडु, आदम जो है आने वाले का चिन्ह है करके बताया, అర్థమవుతుంది ఇప్పుడు, సమజ్ మే ఆ రే, అంటే యేసు ప్రభువు వారు ఇస్లే యేసు మసీని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ సంసారమైతే యేసు మసీ పరిశుద్ధుడు, యేసు మసీ జో హై పవిత్ర హై, ఆయనలో ఏ పాపం లేదు, ఉనికి అందరు కోయి పాప నహి, జన్మ పాపం లేదు, ఆ జన్మ పాప హై, కర్మ పాపం, నా కర్మ పాప, అలానే ఆదాం ఆదాములో కూడా ఇసి ప్రకార ఆదాం మే భీ దేవుడు సృష్టించినప్పుడు పరమేశ్వర్ నే బనాయ, ఆదాం పాపం చేయక ముందు, ఆదాం పాప కర్నే సే పెహలే, ఆయనలో జన్మ పాపం లేదు కర్మ పాపం, ఉనికి అందరు నా జన్మ పాప హై నా కర్మ పాప, దేవుని స్వరూపములోను దేవుని పోలికలో ఉన్నాడు,
वो परमेश्वर के स्वरूप में, परमेश्वर के समानता में. इपुर कड़पटी आदम आईन येसु प्रभु कूडा अभी जो अंतिम आदम जो यीशु मसीह है, आईनलो जन्म पापम लेदु जन्म ना जन्म पाप है, कर्म पापम ना कर्म पाप है. अंदुके येसु प्रभु इसलिए यीशु मसीह अंदर मुंदु चेप्पाडु सबके सामने नालो पापम उंदनि मीरु निरूपिंचगलरा अंदर पाप है करके कौन स्थापन कर सकता है. क्रैस्तवुडु इसलिए अभी मसीह क्रैस्तवुडु उन्नवाडु जो मसीह है नालो पाप मुंदनि एदुटि वारि मुंदु चेप्पगलमा. मेरे पाप है करके कौन साबित कर सकता है ये बात बोल सकते हैं हम चेप्पगलमा बोल सकता है. इस प्रकार चेप्पगलिगिनप्पुडे मन परलोकानिकि हम अगर ऐसे बता सकते हैं तभी हम स्वर्ग में जा पाएंगे. अप्पुडे परलोकानिकि वेल्तामु तभी जा पाएंगे स्वर्ग में. परलोकानिकि वेल्लेदि परिशुद्धुलु गानी अपरिशुद्धुलु कादु क्योंकि स्वर्ग में जाने वाला पवित्र है ना कि अपवित्र. सगम पापम उंदि सगम पापम लेदु आधा पाप है आधा विषय में पाप. मीरु मीरु तिन्न प्लेट नु सगम गडुक्कुनु सगम गडुक्कोलेदु अनुकोंडि आपने जो थाली में खाना खाया उसको आधा धोया आधा नहीं धोया ఏమంటారు तो क्या कहेंगे. अरे सगम दुख कड़गे सगम कड़गल. अरे तूने आधा धोया ढंकी नहीं धोया करके इल्लू कोड सगम ऊड़ी सगम ऊड़ी कोले अनुकोंडि घर को भी आधा झाड़ू लगाया आधा में नहीं लगाया सगम पोछे ऐसे सगम पोछे ले आधा में पोछा लगा बाकी में पोछे नहीं लगा. मनम कोड स्नान చేసేటప్పుడు अपने सगम सब పెట్టుకో सगम सब పెట్టుకో हम भी नहाते वक्त आधा में साबुन लगाया आधा में नहीं लगाया ఎలా ఉంటుంది ऐसा लगेगा. అట్లానే క్రైస్తవ్యం కూడా ఈ ప్రకార మసీబీ ఈ సగం 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 ఉంది అనుకోండి ఈ ప్రకార కి ఆధా 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 జిందగీ ఈ పరలోకానికి వెళ్తారా ఐసే భీ లోగ్ స్వర్గ్ మే జాయేంగే యేసు యేసు ప్రభువులో ఆదా ఆధా ఉందా సగం సగం పాపం ఉందా యేసు మసీమే కి ఆధా పాప హై క్యా. యేసు ప్రభు ఏమన్నాడు నాలో పాపం ఉందని ఎవరన్నా స్థాపించగలరు మరి అందరి పాప ఎక్కడికి కౌన్ బతా సక్తే బోలా యేసు ఎందుకని క్యూ ఎందుకనగలిగాడు క్యూ కే హై సకా ఆయన దేవుని పరిశుద్ధుడు ఇంకి ఓ పరమేశ్వర్ క పవిత్ర జన అందుకని బాప్తిస్మం తీసుకున్నాడు. దేవుని బాప్తిస్మం లియా బాప్తిస్మం తీసుకొని బాప్తిస్మం లేక పరిశుద్ధాత్ముడు అరణ్యంలో తీసుకెళ్ళి పవిత్రాత్మ పరమేశ్వరుని ఉనికి జంగల్ మీద ఎక్కిగా క్యూ ఆదాముని ఓడించినటువంటి ఆ సాతానుడు ఈ భూమి మీద ఉన్నాడు వాడిని ఓడించాలి ముందు. ఆదాంకు జిస్ని హరాయా శైతాన్ వవి ఉస్ దర్తీ మిస్ దర్తీ మే ఇస్లే సబ్సే పెహలే ఉస్కో హరానా హై. ఆడిని ఓడిస్తేనే గాని అగర్ అభి ఉస్కో హరానే సే హి యేసు ప్రభు తన కార్యాన్ని నిర్ణయించలేడు. యేసు మసీ అపన కార్యమే ఆగే నహి బడ్ పాయేగా. దేవుని యొక్క ప్రణాళికలో ఉంటాడు. तभी परमेश्वर की योजना में ठहरेगा. परिशुद्धात्म देवुडु इसलिए पवित्रात्म परमेश्वर अरण्यंलोकि येसु प्रभुनि तीसुकेल्लाडु. जब जंगल में यीशु मसीह को लेके गया 40 दिनालु 40 दिन रात्रि पगलु दिन रात पूजिंचाडु उनको परखा పోదించాడు పరక రాయటమైతే అక్కడ మూడు ప్రశ్నలు రాశారు గానీ వహపే తీన్ తరక ఈ ప్రశ్న లిఖా గయా హై. పోదించాడు అంటే ఇత్నా పరక ఎంత బైబిల్ రాస్తే బైబిల్ చాలా పెద్ద అయిపోదు. అగర్ సారీ విషయ బైబిల్ మే లిఖేంగే తో బైబిల్ బహుత్ బడి మన విశ్వాసానికి ఎంత చాలు. హమారే విశ్వాస్ కే లియే ఇత్నా కాఫీ హై. ఈ రాయిందాని రాసిన దాన్ని బట్టి పెడితే చాలు. జితనా లిఖా గయా ఉస్ పర్ భరోసా రఖే తో కాఫీ హై. ఎంత శోధించాడు అంటే ఇత్నా పరక కి ప్రతి శోధనలో గెలిచాడు. హరేక పరకావ మే యేసు జీత్ గయా. అది మనకు ఒక ఆదర్శంగా ఉంది. ఓ హమారే లియే ఏక ఆదర్శ హై. యేసు ప్రభు జీవితం మనకు ఆదర్శ. యేసు మసీహ్ కి జిందగీ హమారే లియే ఆదర్శ. అంటే మనం లైవ్ లో వింటున్నప్పుడు జబ్ హమ్ లైవ్ మే సున్తే హై రోజుకు మనకు ఆశ పెరగాలి. దిన్ పే దిన్ హమే ఆశ బడ్నీ చాహియే. ఇప్పుడు లైవ్ లోకి వెళ్తాం కబ్ లైవ్ మే జాయేంగే. ఇప్పుడు 7 గంటల అవుద్ది కబ్ 7 బజేగా. అది ఒక ఆనందం ఉండాలి పగల కార్ కా ఏక ఆనంద లగ్న చాహియే. చిన్నప్పుడు మేము యవ్వన కాలంలో ఉన్నప్పుడు జబ్ హమ్ చోటే తే జబ్ హమ్ యవ్వనావస్థమే తే కొన్నిసార్లు మేము పొలం వెళ్ళేవాళ్ళం. कई बार हम खेत में जाते थे अनाउंसमेंट पड़ता अनाउंसमेंट सुनाई देती थी सायंकाल फलाना दोड्डलो अदो सिनेमा शाम को फलाना जगह में हम पिक्चर डालने जा रहे बोल के आज का दिन पिक्चर डालेगा. बहुत मेहनत करते थे दिन भर दिन भर बस पूछते हुए उछलते हुए काम करते थे क्योंकि शाम को पिक्चर में जाना है. पिक्चर में जाना है बड़ी आनंद लगता है. आनंद लगता है कब शाम होगा कब घर जाएंगे फटाफट ना के मरे मरे आनंद अच्छा खाना वाना खा के पिक्चर में जाते थे. అంత ఆశ చూడండి కితనా ఆశ హై దేఖి లోకములో కొన్ని కొన్ని దృశ్యాలు చూడటానికి ఎంత ఆశ ఉంటుంది. ఈ సంసారకి కొంచె విషయం కొ దృశ్యం కొ దేఖిని కిల కితనా ఆశ రక్తే నాలు కూడా చూడండి యవనస్తులు గాని దినమే వి దేఖే నవజవానం కు ఆ మరి మధ్య వయస్కులు గాని తో బీచ్ ఆది ఉమర్ వాలే భీ బుద్ధులు గాని ఆర్ బుడ్డే భీ ఎప్పుడు చూసినా మొబైల్ 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 అవి వి దేఖో హాత్ మే మొబైల్ లేకే దేఖతే దేఖతే హి రహతే హై. మొబైల్ 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 మే హి పడే రహతే హై. पीछे इतने पागल हो गए मोबाइल के पीछे. मोबाइल के पीछे पागल पत्ते मन मेंटल टाइप तो उसके हावी में हो गए बस मोबाइल के हावी टाइप मेंटल टाइप हो गए उसके बिना थोड़ी देर भी नहीं रह पा रहे दो मिनट भी नहीं रह पा रहे पूरा समय उसी में बिता रहे. अभी वचन सुनते हुए भी ध्यान मोबाइल में कुछ लोगों का ध्यान पूरा उसी मोबाइल में लगे रहेगा. सुपर मोबाइल में एक नजर
नजर उस मोबाइल पर टिकेगा अट्ला अट्ला सूप आता गुसुंटर उस तरफ एक दर नजर उस पे वक रकंगा मन की दी सैतान योजन लागन उन्हों सर्फ कहा जाए तो ये शैतान का परखा हुआ अन्य वार्ड को तुम तेलियल मन हमको इस्तेमाल करना आना चाहिए लेपन सैतान मन ले आ मोबाइल दर नडपिस्ता ऐतर शैतान उस मोबाइल के द्वारा हमको ले चलेगा अंधके राबो वो आदम मैंने यीशु प्रभु भूमि में तो कुछ आने वाला जो आदम यीशु मसीह संसार में आ गया शैतान को हराया हराया लॉन्ग दिस कलर यीशु मसीह को नहीं झुका पाया अगले पोयो वो हार के चला गया अगले पोयो चला गया दूत वचन परिचर जैसा तब यीशु मसीह के पास दूत आके उनको परिचर्य किया इपड़े सैतान ओडिस्तामो जब हम शैतान को हराएंगे मन शोधन लो मन बाधन लो ओडिपोयिन अट्टुगा चाला मरी नीरसम अयिपोतु हम अपनी परीक्षाओं में और समस्याओं में हार चुके जैसे कमजोर हो जाते हैं भैया अंत बाधपड़ा एन शोधन ऐसा तुम ऐसा निरुत्साह हताश हो जाते हैं कितनी परेशानियां करके हताश हो जाते हैं प्रभु दूत वस्तार मन तुरंत प्रभु के दूत आएंगे हमारे पास परिचारों चास्तार मन तो आके हमारे लिए परिचरी करेगा लुंगी पोई नोड़ की दो झुक जाता है शैतान के लुंगी पोई नोड़ की शैतान के आगे जो झुक जाते हैं उनके लिए स्वर्गदूत कोई परिचरी नहीं करेगा हमारे घर तक भी नहीं आएंगे हमारे घर में ही नहीं आएंगे लूत या कई लूत दूसरे लूत का घर देखने से लूत ये लला बंदे लूत का घर कैसा था भयानक शोधना सदम का पूरा पाप उसी घर में नजर लोत चूसी प्रणाम जब लूत ने उनको देखा और दंडवत किया घर में आओ करके बोले राम ले इंट्लो तब लूत ने बोला हम नहीं आएंगे आपके घर इंट्लो राम ले आपके घर नहीं आएंगे हम सड़क में ही बिताएंगे लूत ने मनाया उनको शुभ्रम अपने घर में साफ करने के लिए गया है शुभ्रम चेटन के लिए करने के लिए गया है मन लोक रावाली पवित्रात्मा प्रभु हमारे अंदर आना है मन गृहाल्लोक रावाली स्वर्गदूत हमारे घर में उतरना है योग्य उन्ना हमारे घर योग्य बनना है मन गृहाल्लो सिनेमा फोटोलु उंटाई तो देखिए हमारे घरों में पिक्चर उनकी पोस्टर लगे होते हैं ब्रूसली वगैरह एंटर द ड्रैगन रटर द ड्रैगन यवनस्तुलु अट्ना पेट्टुकुंटारु इल्ला बड़े बड़े बॉडी बिल्डर का फोटो वगैरह लगा के रखते हैं तस्वीर सिनेमा हीरोइन फोटो पिक्चर की हीरो हीरोइन के फोटो लगा मोबाइल लो कूडा मोबाइल में भी मोबाइल लो कूडा मोबाइल में ఎంత మంది మొబైల్ లో సినిమా పాటలు ఉన్నాయి लोगों के मोबाइल में पिक्चरों की गाना सुनते हैं मंदिर सिनेमा पार्टल चूड़ी लोग सुनते हैं पिक्चर के गाने बताइए अंत मंदिर फोटो सिनेमा एक्टर फोटो इतने लोग पिक्चरों के एक्टरों का देखते रहते हैं अंत मंदिर में क्राइस्त स्टेटस लो सिनेमा डायलॉग्स बैठकुंटुन्नारु कितने लोग कहते अपने आपको मसीह है मगर स्टेटस में पिक्चर के गीत रखते हैं और चेप्पगलरा मैं सैतान ने जयिस्तुन्नामनि क्या वो कह सकेंगे हमने शैतान को हराया है వాడు చెప్పగలరా నాలో పాపమే ఉందని वो कह सकेंगे मेरे अंदर कोई पाप है बोलते हैं मैं ఏలే చూపించగలం తరంత ఉంగలి ఉఠా కే దికా देखो నీలో ఈ పాపం ఉంది देखो आपके अंदर ये पाप है మన బైబిల్ చెప్తుంది क्योंकि బైబిల్ बताती है బైబిల్ చెప్తుంది బైబిల్ बताती కాబట్టి యేసు ప్రభు సాతాను ఓడించేసి యేసు మసనే శైతాన్ కు హరాయా హై ఆయన్ని 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద అసలు ఆయన ఏమీ చేయలేకపోయాడు అడే 3 వర్ష ఉనకు కుచ్ బి నహీ కర్ పాయా మన జీవితం ఎంత కాలం ఉంటుందో తెలియదు हमारे जिंदगी कितना तक रहेगा कब तक पता नहीं कब तक जिएंगे हमको नहीं मालूम ఇంకా కాసేపుకి ఏమవుతుందో अभी थोड़ी देर के बाद क्या होने का लेकिन ऐसी जिंदगी को हम कैसे चलाना है कैसे जीना है हम जब तक रहेंगे मेरे पति क्या होगा मेरे बच्चे क्या हो जाएंगे मेरे पत्नी क्या हो जाएंगी मेरी नौकरी आस्ती मेरा जमीन जायदाद सब कुछ बंगारालु सोना चांदी बतकुन कालम जब तक जिएंगे तब तक ऊपर गाते बैठी होते सांस थोड़ा निकल गए బైబిల్ సంసార మరవా జాను అందుకని చూడండి పౌలు గారు రాస్తున్న ఒక మంచి మాట ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు 15వ వచనంలో పత్రి 5:19 సారీ 15 మంచి మాట చూడండి ఇక్కడ 5:15 అయితే అపరాధము కలిగినట్టు कृपा वरम कलुगलेदु पर जैसी अपराध की दशा है वैसी अनुग्रह के वरदान की नहीं ये पेद्द दुर्वस्था ये बहुत बड़ी दुर्वस्था आदम पापम చేసినప్పుడు आदम द्वारा పాపమంతా వ్యాపించిపోయింది యొక్క ప్రపంచానికి जब आदम ने पाप किए तो आदम के द्वारा सभी लोगों के अंदर पाप आ गया కానీ లేకిన్ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు యేసు మసీ సంసార్ మే ఆయా ఆయన కృపామయుడు ఓ అనుగ్రహకారి పరమేశ్వరుడు ఓ దయావంత పరమేశ్వరుడు ఆయన క్షమాగుణ సంపత్తుడు ఓ క్షమా కర్నే వాళ్ళ పరమేశ్వరుడు పాపాన్ని పూజ తుడిచేసిన వాడు పాపకు మిటాడాలనే వాళ్ళ పరమేశ్వరుడే పాపం మాత్రం ఆ కృపావరం మాత్రం పాపం లాగా వ్యాపించల లేకిన్ అనుగ్రహ క వరదాన్ జో హోయ జైసే అపరాధ క బడ గయా ఐసా నహీ బడా అలా వ్యాపించలేదు ఐసా నహీ బడా చూడండి ఇక్కడ ఏమున్నాడు దేఖియా క్యా కేనగా
ఒకని అపరాధము వలన ఒక నాయకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుషుని కృపచేతనైనను దానమును అనేకులకు విస్తరించెను. क्योंकि जब एक ही मनुष्य के अपराध से बहुत से लोग मरे तो परमेश्वर का अनुग्रह और उसके जो दान एक मनुष्य के अर्थात यीशु मसीह के अनुग्रह से हुआ बहुत से लोगों पर अवश्य ही अधिकाय से हुआ. अनेकुल की विस्तरించింది గాని ఇంకా అనేకులు శేషం ఉన్నారు. बहुत से लोगों पर अधिकाय से हो गया लेकिन और भी कुछ लोग है उस अनुग्रह के नीचे राने वाले ఉన్నారు. अभी भी अनुग्रह के नीचे नहीं आने वाला है. गुड़ కిందకి రాని వాళ్ళు ఉన్నారు. अनुग्रह की छाता के नीचे नहीं आने वाला है. इसलिए यीशु मसीह ने कहा गानी गोर्रे इनका वेरे उन्नी अन्नाडु. जो इस भेड़शाला की नहीं है ऐसे भेड़े बहुत है करके बोला. गोर्रे उन्नी अन्नाडु. और भी भेड़े हैं बोला. संदर्भ अन्नाडु. एक और संदर्भ में कहता है पाट विस्तारम उंदि. पटनी तो बहुत है. पनी वाले तक्कु उन्नारु. काम करने वाले थोड़े ही है. मजदूर थोड़े हैं. तंड्री वेडुकोंडि. पिता से विनती कीजिए. आ कोत कोयटानिकी पनी वाले कावाले. पटनी काटने के लिए मजदूर चाहिए बोल. इनका पनी बागा उंदि. और भी काम बहुत है प्रियो. मैंने सोचा एक रिटायरमेंट अवबोतना नेनु ओक नेलकी. मैं रिटायरमेंट होने वाला था एक महीने में. प्रभुवा नेनु फ्री अयिपोतानु. मैं अब तो बिल्कुल फ्री हो जाऊंगा प्रभु. सगवालो सुवार्त अंदिस्तानु. बहुत सगव में मैं सुसमाचार सुनाऊंगा. पनि चेप्पु नायना. मुझे मेरे लिए बहुत काम दे दो प्रभु. एक्कुव पनि चेप्पु. मुझे बहुत काम दे दो. एंदुकंटे क्योंकि नेनु उद्योगंलो उंडगानी मैं रिटायरमेंट कंटे एक्कुव पनि चेसा. मैं नौकरी में रहते वक्त भी रिटायरमेंट बाद से भी ज्यादा काम किया हूँ. बहुत काम किया हूँ. मैंने यही सोचा था इससे ज्यादा काम करूंगा. अनेक स्थल अनेक मंदिर प्रभु प्रभु नड़पिंचा. बहुत सी जगह में बहुत लोगों को प्रभु में लेके आना. सच्चाई का प्रचार करना है. अधिक शक्ति कावाली. मेरे लिए अधिक शक्ति चाहिए प्रभु. बुढ़ापे में अधिक शक्ति कावाली. जो बुढ़ापे में उनके लिए और अधिक सामर्थ्य चाहिए. आप भी प्रार्थना की. प्रार्थना कीजिए. धैर्य वाक्यं చెప్పడానికి वचन बता सकूं आप सब लोग मेरे लिए प्रार्थना कीजिए. काबट्टी इप्पुडु पापम एंत विस्तारंगा व्यापिंचिंदो अंत कृप व्यापिंचलेदु. इस प्रकार पाप तो बहुतायत से फैल गया अगर उसी प्रकार अनुग्रह नहीं फैली. 16 वचन लो चूस्ते वचन में देखेगा तो पापम चेसिन ओकनि वलन शिक्षा विधि कलिगिनट्टु ఆ దానము కలుగలేదన్నాడు. జైసే ఏక మనిషికే పాప కర్నే కా ఫల్ హువా వేహసే హి దాన్ కా దశ నహీ. అది కాబట్టి ఇప్పుడు మనం వింటున్న వాళ్ళమే సుంతే గాని ఏమిటి మన కర్తవ్యం? యా హమారి కర్తవ్య పాపన ఎక్కువగా వ్యాపించిపోతుంది. పాప తో పూరమే ఫైల్ చుకా హై అని. లేకిన్ కృప మీద అంత వ్యాపించట్లేదు. అనుగ్రహ జో హి ఇత్నా నహీ ఫైల్ రే. ఆ కృపామయుని జనాలు తెలుసుకోవట్లేదు. ఉస్ అనుగ్రహకారి పరమేశ్వర్ కో లోగ్ పెచాన్ నహీ పా రే. తెలుసుకోవట్లేదు. నహీ పెచాన్ పా రే. ఆ యొక్క ఆలోచన జనాలకు ఉస్ ప్రకార్ కి సోచి ఉనికి పాస్ నహీ ఆ రే. ఏలైతే బైబిల్ లో మాట్లాడు ఏర్పరుచుకున్న వాళ్ళ సైతం కూడా పడిపోతున్నారు. అవరు హో సత్తతో ప్రలోభాలకు పడిపోతున్నారు. ఉస్కి యోజన కి నీచే చలే జా రే శైతానికి. అందుకే ఇస్లియే 2వ కొరింతి దూసరా కొరింతి ఆ 9:15 చూస్తే నౌ 19 దేఖేంగే తో 2వ కొరింతి దూసరా కొరింతి 9 9వ అధ్యాయం 15 15వ వచనం. 2వ కొరింతి दूसरा कुरिंथी 9:15 परमेश्वर का उसके उस दान के लिए जो वर्णन से बाहर है. Praise the Lord. ఏమంటున్నాడు? ఆ కేతా హే 9:15 లో 9:15 మే చూడండి. దేఖియే చెప్ప చెక్కెము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము అన్నాడు. परमेश्वर के उस दान के लिए जो वर्णन से बाहर है उसको धन्यवाद हो. अरे वरम अंटुन्नाडु. वो वरदान है. हिंदी में दानम अन्नाडु. हिंदी में बोला गया है कि दान. दानम अंटे देन्नि अंटाम चेप्पंडि. दान करके हम किसको बोलते हैं? इंकोकल्लकि मनम एदन्ना अदि चेस्ते दानि दानम अंटाम. हम किसी के लिए अगर मुफ्त में किया तो उसको हम दान बोलेंगे. वरम अंटे एं चेप्पंडि. वरदान का मतलब क्या है? वरम अंटे वरदान का मतलब अंदुके वस्तुंदि. वो वरदान अनुग्रह के लिए चेदु अंटाडु. अनुग्रह का वरदान बोलता है. नाडु क्रैस्तवुल्लो गनि कापलनु कृपा वरालु लेवु. आजकल मसीह में अनुग्रह का वरदान नहीं है. कृपा वरालु लेवु. अनुग्रह का नहीं है वरदान. अडगंडि कृपा वरालु पोंदुकुन्नामनि अडगंडि. पूछे अनुग्रह का वरदान है आपके पास? पास्टर गारिनि अडिगानु नेनु. मैंने एक पास्टर जी से पूछा कृपा वरम पोंदुकुन्नावा? अनुग्रह का वरदान है आपके पास? ये बहुत बड़ी झंझाटे करके मैं विश्वास लूंगा. तो अनुग्रह का वरदान नहीं तो क्या हम विश्वासी नहीं है? उन्होंने क्या कहा पता? सपटल कोटे वरम इच्चाडु देवुडु. मेरे को ताली बजाने का वरदान दिया. सपटल बाग पड़ता. मैं ताली अच्छा बजाता हूँ बोलता है.
నీకేం అక్కర్లేదా అన్న. क्या इतना ही है और बाकी नहीं चाहिए बोला? అక్కడ वहां क्या कहा? ఒకటి ఇచ్చారు एक को एक दिया, दूसरे को दूसरा दिया करके लिखा ना बोला? तो इतना तो बोला, दूसरों को नहीं मिलेगा करके लिखा क्या मैंने बोला? इतना तक सीमित रहो क्या? क्या बैंक में तो 4,000 काफी है, और क्यों इकट्ठा करना? फिर बताया वो वचन बताता है अच्छी तरह, तो 2 एकड़ जमीन था, 5 एकड़ वाला हो गया, तो क्यों खरीदा? अंतरना सीमित में रह सकता था, बताइए। जब बाइबल के पास आ जाते हैं, अनुग्रह के वरदानी के पास आता था, शैतान पकड़ लेता है, तो इतना नहीं पा सकते करके बोलते हैं, जरूरत नहीं है बोलता है। संघ वीक देखिए कलिश कितना फलाना वरदान है, अन्य भाषा आता है करके बोलिए। चरवाहा से मन पिछोड़ा चुप हमको अजीब सी देखेंगे पागल जैसे। స్వస్థత వరం అడగండి, ఆపు చెంగాయక వరదానే కరికే పూజ, నీకు ఆత్మల వివేచన వరం ఉందని అడగండి, ఆపు ఆత్మక వరదానే హే కరికే పూజ, అన్ని భాషలకు అర్థం చెప్తాను అడగండి, అన్ని భాషలకు అర్థం బతావుగే కరికే పూజ, ఆపు ఇక పాగల్ పంతి చేసా దీనిగా। ये कौन है जो पहले जो सम्मान देता था वो भी सम्मान नहीं देगा, जो पहले जो सम्मान दिया वो दोबारा नहीं देगा, हमको एक पागल जैसा देखिए। बहुत से लोग ऐसे ही देखा हमको, इसलिए कहता है वरदान अनेदी मन को स्तोत्र वरदान हमारे लिए जो वर्णन से बाहर है होनी चाहिए करके धन्यवाद बोलता है। वीक लो उन संघ कलिसे जो है बहुत कमजोरी में है, अनुग्रह का वरदान ना होने की वजह से, इसलिए शरीर ఎక్కడన్నా కొంచెం అనారోగ్యం కనపడింది అనుకోనా, కై చోటి సి కమ్జోరీ బిమారీ దిక్తా హై, పానీలే ఒక్కటే అనారోగ్యంలో ఏమైంది ఉంచుకుంటామా? చోటి సి బిమారీ తో హై, ఏకీ జగా తో హై, క్యా కోయి బాత్ నా రహనే దో కర్కే రఖేంగే, క్యా రఖేంగే ఉస్కో, రఖేంగే ఉస్కో నికాల్నే కి యత్న కరేంగే। అప్పుడు దాకా మనం అసలు ఎక్క నాస్పిటల్ తిరుగుతాం, తప్ తక్ ఆసుపత్రిలో ఇంకా చక్కర్ లగాయంగే, ఇంకా మనం బాధ और भी तकलीफ है। डॉक्टर दगर पोने का नीचे आईन अड़कपोने मन चुपता, डॉक्टर के पास जब जाते हैं वो कुछ पूछेंगे नहीं, बहुत सारे बातें बोलते ही जाते, सारे बात बताते, इसको इसको बड़ी पोता तो वो सुन सुन के वो थक जाता है। खाली देवन दगर मात्र जब प्रभु के पास आते हैं कोई सीमित बिटकुंटा, कुछ नियम रखते हैं बिटकुंटा, कोई कुछ नियम रखते हैं, इतना ही तक, इतना ही तक अला ఉండకూడదు, ऐसा नहीं होना चाहिए। పరిశుద్ధత కొలత లేకుండా ఇస్తాను, ప్రభు కేతా హై కి పవిత్ర ఆత్మ కు బినా నాపే వే దూంగా కరే। చూడండి 1వ పేత్రు దేఖియే పహలా పత్రస్ 5:5 దియండి, 5వ అధ్యాయ 5వ వచనం దేఖియే, 1వ పేత్రు పహలా పత్రస్ 5:5 5వ అధ్యాయ 5వ వచనం ఆ చదవండి 1వ పేత్రు। ఇసీ ప్రకార్ కే నవయుగం కు తుమ్ భీ ప్రాచీనం కే आदीन रहो, वर्णन तुम सबके सब एक दूसरे की सेवा के लिए दीनता से कमर बांधे रहो, क्योंकि परमेश्वर अभिमानियों का विरोध करता है परंतु दीनों पर अनुग्रह करता है। अनुग्रह चूड़ने परमेश्वर का अभिमानियों का विरोध करता है और परंतु दीनों पर अनुग्रह करता है। आखिरी में लिखा है, आखिरी में राशर चूँ अकड़ा दीन मनसन वस्त्रमु ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను అన్నాడు। పరమేశ్వర అభిమానియొక్క విరోధ కర్తా హై ఔర్ దీనోం పర్ అనుగ్రహ కర్తా హై కరికర్ లిఖా హై। దీన మనసునే వస్త్రం, యానికి దీన మన వాలి వస్త్ర, అది యేసు ప్రభువులన లక్షణం, ఓసి మసీ కందరికి లక్షణం। ఎంత మంది క్రైస్తవులు దీన మనసు ఉంటుంది చెప్పండి, ఎన్ని లోగో మసీ మే దీన మన హై ప్రతాయే। మనం మేము ఒక మరి ఒక ల్యాబ్ కి వెళ్ళాం, ఆమె ఒక ల్యాబ్ మే గయే థే, हम अपने काम पे गए थे, व्हील चेयर व्यक्ति तो वहाँ पे व्हील चेयर में एक इंसान को लाए थे, पक्कने आड़, आड़ मनुष्य कोड़े चिन, बगल में एक लेडी भी थी, मुगर 4-5 लोग आए थे, पास्टर मगर अन्नर ये तेलुगु वालू अन्नर, पास्टर मैंने कहा ये तेलुगु वाले हैं, ఆయన చాలా బాధగా ఉన్నాడు, హీల్ చైర్ లో కూర్చో, తో వీల్ చైర్ మే జో బేటా హై బడి తక్లీఫ్ మే హై, మాకెందుకు మా పని ఫిర్ మేరావచ్చు, హమారే క్యా కర్నా, హమారా కామ్ తో హో గయా, హమ్ ఆ సక్తే థే, నేను అన్నా ఎక్కడ నుంచి వచ్చారు, తో హమ్నే పూచా ఉన్కో ఆప్ కహా సే ఆయే హో, ఫలానా కాకినాడ నుంచి, ఉన్హోనే బోలా కాకినాడ సే ఆయే హై, మాకు హిందీ రాదు, తో ఉన్హోనే బోలా హమ్కో హిందీ నహీ ఆతా, నేను तुरंत ही हम एम्स लोग मन सहोदर लोग फोन जैसे जो एम्स से हमारे भाई बहन लोग उनको हमने फोन किया, एम्स लोग सुपिच कुंटनार, वो एम्स में दिखा रहे थे उसे तेलुगु रादन, उनको हिंदी नहीं आती, आप मदद कीजिए, उनके लिए स्किन कैंसर है, 40 साल, उनको 46 साल है, प्रोफेसर, वो प्रोफेसर है, वो कौन है मैं नहीं पता, तो यीशु मसीह का मन हमारे पास होने चाहिए, ऐसे मन हमारे पास होने चाहिए। प्रेज लॉर्ड पास्टर, मैं किसी को भी फोन करता हूँ तो प्रेज लॉर्ड पास्टर, प्रेज लॉर्ड
सुन रहे थे प्रेज लॉर्ड मेरे प्रेज लॉर्ड मे बी फॉर मे प्रेज लॉर्ड जवान लोड रख उनके साथ चार नौजवान भारी गार उन्हर उनकी पत्नी मैं इनको सोचता ना वो हमारे वो देख रहे थे क्रिस्तुला उन्होंने समझ गए हाँ ये मसीह लोग हैं अंडर कुंटा रूद वो अभी ऐसे में क्या सोचेंगे यूरो यील्ड पता नहीं कौन है ये हमें नहीं जानते वो अपने और से आए हैं हमारे लिए मदद कर रहे हैं सच्ची में मसीह होने के नाते इन्होंने किया है ఆ మనలో ఉన్న వెలుగుని ఇతరులకు ప్రసరం చేయమన్న ఈ ప్రకార్ కా హమారి అందరికి రోషని దూసరం తక్ మార్గంలో ఉన్నప్పుడు జబ మార్గమే తే వాళ్ళు మా ఫోన్ నంబర్ తీసుకున్నారు వాళ్ళు హమారే ఫోన్ నంబర్ లే ఫోన్ నంబర్ మేము తీసుకున్నాం ఫోన్ నంబర్ హమనే లియా మా ఫోన్ వచ్చింది హమే ఫోన్ ఆయా ఆ రిపోర్ట్ ఇప్పుడు ఏమను అంటున్నారు అబ్బా బ్రదర్ వో బోల్ రహే రిపోర్ట్ అభి నహీ దేంగే ఎల్లుండిస్తాను అన్నారు తో పర్సన్ దేంగే బోల్ రహే హమనే ఫోన్ చేశా తురంత హమనే ల్యాబ్ మే ఫోన్ కియా డాక్టర్ కు ఫోన్ చేశా డాక్టర్ కు ఫోన్ కియా హిందీ రాదు ఇన్కో హిందీ నహీ ఆతా అన్న రిపోర్ట్ ఇన్కో తురంత రిపోర్ట్ దీజా 2 గంటల మే రిపోర్ట్ తో 2-3 గంటె మే భీ తో కమ్ సే కమ్ దే దో उनको दिखाना यहाँ पे जरूरी है। उन्होंने एक बात कहा हमारे लिए प्रार्थना कीजिए देखा प्रियो हमारे लिए प्रार्थना कीजिए इसी प्रकार का है जो दीन वस्त्र पहनने का मतलब वस्त्र यहाँ पे टिप टॉप वस्त्र पहनने के लिए नहीं बताया गया दीन वस्त्र दीन वस्त्र पहने वे बोलता है क्या कहता है और क्या कहता है ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును పరమేశ్వర అభిమాని యొక్క విరోధ కర్త హై ఔర్ దీనో పర్ అనుగ్రహ దికర్త కృప నిన్న ఆవరించి ఉంటది తబ్ ఐసే మే అనుగ్రహ ఆప్కే ఊపర్ బనా రహేగా కావాలి అని ఆరు రోజులు ఉపవాసాలు ఉండి ఒక నెల ఉపవాసాలు ఉండి నా కృప కావాలి నా కృప అట్లా ఇస్తాడు క్యా ముజే అనుగ్రహ చెయ్య అనుగ్రహ చెయ్య కర్కే పాంచే దిన ఉపవాస రక్నే తోడు మిలేగా पास रखना अच्छी बात है मना नहीं कर रहा हूँ फलित अनुभव उसके अनुसार का जिंदगी भी हमारे पास होनी चाहिए हमारे लिए वचन दिया गया देखिए दूसरा कोरिंथी 8वीं अध्याय 9वीं वचन में अगर हम देखते हैं मन प्रभु येसु क्रीस्तु कृपन एरुगुरुदुरु कदा चूसारा तुम हमारे प्रभु यीशु मसीह का अनुग्रह जानते हो అర్థమైందా देखा क्या कहता है మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురా तुम हमारे प्रभु यीशु मसीह का अनुग्रह जानते हो కృప అంటే ఏంటి అనుగ్రహ का मतलब क्या है దేనికి మనం యోగ్యులం కాదు ఆ యోగ్యత కింద ఉన్నాము అది కృప हम जिस चीज के योग्य नहीं थे उसी योग्यता के नीचे हमको लेके आए इसी को पर्याय पद उसके लिए बहुत सारे पर्याय पद है ग्रीक शब्दों इसको ग्रीक में क्या बोलते पता है क्यारिश क्यारिश करके बोला गया क्यारिश अंटे क्यारिश का मतलब माना मुंदु ना अद्भुत हमारे सामने एक बड़ा अद्भुत शिमला మీరు అటు వెళ్ళారు అనుకోండి ఆ ప్లేస్ సిమ్లా కి తరఫ్ ఉదర్ గయ్ ఆప్ ఇంకా ఏమంటారు కుల్లు మనాలి గయ్ వెళ్ళారు అనుకోండి ఐసే గయ్ ఆప్ చక్కగా జర్నీ ఆ జర్నీ లో ఏంటంటే నీళ్లు పడతా ఉంటాయి పై నుంచి పహాడం సే ఉపర్ పని గిర్తా రహేగా ఆ వాతావరణం చూసినప్పుడు ఓ సీన్ జబ్ దేఖో గయ్ అంటే వా పాప కైసే పాప దేఖో పాప అట్లా వండర్ గా ఉంటారు హమారి బచ్చే బోలేంగే దేఖే కిత్నా సుందర్ హై వావ్ బహుత్ బడియా అది మనలో కనపడాలి తో ఇస్ ప్రకార్ కా ఉత్ప్రేరణ హమారి అందర్ హోనా హై యేహి అనుగ్రహం ఇతరుల మనలో చూసినప్పుడు దూసరే హమకు దేఖతే మనలో అది కనపడాలి హమారి అందర్ ఉస్ ప్రకార్ కి నైతో యాకోబుని ఒట్టి వాళ్ళవే యాకోబుని కహా బేకార్ కే హై ఖాలీ గణగణమో గంటలమే తో ఐసా భజనే వాలే బంజి పౌలు గారు అన్నాడు పౌలుస్ ని భీ బోలా హై మేము క్రైస్తవులం చెప్పుకుంటాం పెదాల తోటి గణగణమో గంటలమే తో బేకార్ మే మూసే తో బోల్తే హై మసీ కర్కే ఖాలీ భజనే వాలే గంటి హై అమోని కనుగరి కి నీచే నీ అనుగరి కి నీచే నీ మనం చూసినప్పుడు జబ్ హమ్ దేఖ్ హమకు దేఖతే కోయి ఎలాంటి कितने अच्छे इंसान मन तेली हम कौन है उनको पता ही नहीं मन कोसम कितना हमारे लिए करा है अने विधान वाह करके सोचने वाला सोच उनका होना चाहिए मन को वील तो ऐसे में सुसमाचार सुनाने के लिए हमारे लिए एक मार्ग भी होगा प्रेरित 4:33 చదవండి ప్రేరితోం की पुस्तक ప్రేరితోం की पुस्तक 4:33 33 वचन को पढ़ेंगे 4:33 లో చదివితే 4:33 में देखेंगे చూడండి ఇదియోగాక అపోస్తలులు బహుబలము ప్రభు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి దైవ కృప అందరియందు అధికముగా ఉండెను प्रेरित बड़ी सामर्थ्य से प्रभु यीशु मसीह की जी उठने की गवाही देते रहे और सब उन उस पर उन सब पर बड़ा अनुग्रह था तो उन सब पर परमेश्वर का अनुग्रह था किसकी अनुग्रह दैव कृपा परमेश्वर की
ఎవరికిందన్నా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరికైనా దాసత్వం కింద వాళ్ళు మాట ఒక మాట ఏ మాట చెప్పండి. तो ज्यादातर कोई किसी के नीचे काम करने वाले उनके मुंह से क्या निकलता है ज्यादातर? नी कृपया, आपकी दया, आपके अनुग्रह है, नी कृपया, आपकी अनुग्रह है तो सर। अंत दिन अयिपोतदि. देखिए कितना नी दिन हो कृपंटे जाता साल है, आपके अनुग्रह तो नी बढ़िया, कृपंटे साल है. आपके अनुग्रह रहेगा तो कब मन बहुत है, दास भी यानी कि हम दास है, दासुनु कुंडाल्सినటువంటి ఆ దీనత మనకు ఉండాలి. हम दास है, हमारे अंदर की वो दीनता होनी ఈ నాడు चाहिए. కాపర్లో గాని విశ్వాసంలో ఆ దీనత లేదు. आजकल मसीह लोगों में उस प्रकार का दीनता नहीं है. సంఘానికి వస్తే బాగా టిప్ టాప్ గా బస్ చక్కలు వేసుకోవటం, బుల్లెట్లు తీసుకోవటం, సువార్త బైబిల్ పెట్టుకోవటం ఎంత గమండుగా ఉంటున్నారు. तो चार लोग कलिशे में आने लगेगा तो वो टिकटॉक बने रहना और बड़ी घमंड से घूमते हैं. चार पैसा मिल गए तो बहुत है, चेन लगते नहीं करके तो हाथ पे चेन भी पहनते हैं सोने का. पास ही रखते हमारे घर एक पास्टर जी आते हैं, तिप्पल तिप्पल उनकी परेशानी परेशानी नहीं. इतंटाड़ू तिप्पले तिप्पलो. तो जब से वो घर में आता है तब से बस यू कॉलर बंद करने लगता है, हाथों को बाजू को नीचे खींचने लगता है. जब हमने देखा उसके पास कुछ नहीं था. अन्ना प्रार्थना दे, अन्ना प्रार्थना दे, अन्ना बोलता प्रार्थना करो भाई, प्रार्थना चैन करो. वच्चिंदि इक्कड यहाँ पे गोने का सोने का मोटा चैन वच्चिंदि, इतना मोटा चैन आ गया इक्कड खड़ी वच्चेसिंदि, यहाँ पे कड़ी आ गया. वच्चिन कारण नुंचि जब से आया चेप्पन्ना चेप्पन्ना बोल बोल भाई बोलता है, उसको छुपाने का कोशिश करता है. अंटदि ये बाधपड़ुतुन्नाडु पापम सिस्टर बोलते कितना परेशान उठा बेचारा, कितना परेशानी उठा बेचारा. उसको ये नहीं पता मैं संसार के भ्रम परचे की बार भ्रम करने वाले आत्मा के नीचे हूँ. उनको समझ में नहीं आ रहे प्रियो मैं क्या कर रहा हूँ, मेरे सामने पास्टर कैसा है, पास्टर मां कैसी है, कैसा है, इतना भी सोच है तो क्या अनुग्रह के नीचे है बताइए. చూడండి పిల్లారా ఆఖరిగా రోమియో 9:16 చదివి ముగిస్తున్నాం. రోమియో కి పుస్తక 9:16 పడేంగి చూద్దాం, ఒకసారి చదువుదాం. 9:16లో కాగా పొందుకోరు వాని వలనను, ప్రయాసపడు వాని వలనను కాదు గాని కరుణించు దేవుని వలననే అన్నాడు చూడండి అక్కడ. అత ఏ నాతో చాహనే వాళ్ళకి, ना दौड़ने वालों की, परंतु दया करने वाले परमेश्वर की बात है. उपवास एक बार एक इंसान ने 40 दिन का उपवास रखा, शाम को केवल एक रोटी ही खाता. आयन लो बाइबल लो ना लोटल चाला बाइबल लो कम बाइबल तो जूझते आयन चाला लोटल में. तो हम मैं उनको देखता हूँ तो बाइबल के अनुसार बहुत कमी नजर आता है, चाला लोटल में बहुत सारी कमी. नल पी दिन लो उपवास नहीं सी एंजी से डी ना 40 दिन को उपवास रखे उन्होंने क्या किया. अंक पोल करे मंट नडु पॉलिस क्या कहता है, नल पी दिन लो उपवास में रोटी दिन संपाद सकता हूँ कृपा. तो 40 दिन उपवास रखे एक रोटी खा के अनुग्रह को अंक पोल करे मंट नडु इसलिए पॉलिस क्या प्रयास पुंदगोर वाल वालों प्रयास पड़ वाल नहीं ना गाद गानी ना तो चाहने वालों की ना दौड़ने वालों की देवुनि वलने अन्नाडु, परंतु दया करने वाले परमेश्वर की पावर से उनके अनुग्रह की नीचे मायाना है. तेलंगाना भाषा ఏం తెలుసా, తెలంగాణ में एक भाषा बोलते हैं आपके दास हूँ, नी बांचनय्या मैं आपका दास हूँ बोलते हैं. आयन कृप किंद उन्नानय्या यानी कि परमेश्वर के अनुग्रह के नीचे है. नी इष्टम आपकी इच्छा है प्रभु. ఒక భాష ఉంది అక్కడ, एक भाषा है वहां पे. ఆ మాట మేము నాటకాల్లో వాడేవాళ్ళు ఎక్కువగా. తో భాష కొంచెం అచ్చా లగ్తా హై హమ్ నాటక్ మే ఉస్ భాషా కో ఇస్తమాల్ కర్తే హై ఆప్కే దాస్ హూ కర్కే బోల్తే హై ఇత్తన ఇత్తన ది పైకి ఇత్తన బాగా ఇసి ప్రకార్ రహతే హై इसी प्रकार दीनता से प्रभु के पास रहना है. उपवास दीनता में होकर उपवास में रहो, प्रार्थना करो, दई पों कृपा मन वाक्यानुसार जीवन जीवन तभी उनकी दया और अनुग्रह के नीचे आने के लिए वचन के अनुसार जीना जरूरी है. इसलिए यहाँ कहता है कृपा अनुग्रह, ये कृपा अनेदि निजंगा मन मीद उंदि. अनुग्रह जो है सच्ची में परमेश्वर ने हमारे ऊपर रखा है, उससे हटके हमें नहीं जाना चाहिए. चेष्टल द्वारा मन आलोचन द्वारा मन चूपुर द्वारा मन माटल द्वारा मन क्रियल द्वारा मन आ कृपा నుంచి బయటికి పోకూడదు. उस अनुग्रह के नीचे से ना कि हमारी सोच विचार कार्यों के द्वारा ना हटे हम. गोड़ू కొంచెం దగ్గర పక్క దొక్కుంటే వర్షం పడతా ఉంటుంది. छाता थोड़ा हट गई तो बारिश हम पर गिरता है. वर्षम पड़ता ఉంటుంది. बारिश गिरती रहेगी. छाता है वर्षम वस्तुंदी. बारिश आ रही है पड़तुंदी. लेकिन फिर भी हमारे ऊपर गिर रही है. पक्क దొక్కుంటుంది. अगर छाता बगल में जा रहे हैं उसके बगल में हम चले गए तो क्या होगा. आइए छोटा सा प्रार्थना करेंगे. आइए महान परमेश्वर धन्यवाद प्रभु जी, सच में आज जो भी हमें आपके अनुग्रह के द्वारा है प्रभु जी, इस बात को हम समझने के लिए सहायता कीजिए प्रभु जी.
प्रभु आपके अनुग्रह में बने रहने के लिए, आपके दया के द्वारा जो हमें मिला उद्धार, प्रभु जी जो आदम के द्वारा पाप आया सबको संक्रमण हो गया, लेकिन प्रभु आपकी महान कृपा के द्वारा प्रभु सबके लिए प्रभु आपने उद्धार तैयार किया, मगर सब लोग नहीं पा रहे प्रभु जी, ये बड़ी सोचने वाली बात है प्रभु, उसके लिए हम सबको एक जिम्मेवारी है प्रभु जी, हमारे अंदर की उस दया वाला मन, अनुग्रह वाला स्वभाव, उस प्रकार की रोशनी बहुतों तक हम फैलाने वाले, पहुंचाने वाले बने, ताकि पौलुस आत्मा में होकर जो दुखित हो गया, जिस प्रकार अपराध सब में फैल गया, उसी प्रकार दया अनुग्रह नहीं फैला करके बोलता है प्रभु जी, प्रभु उस दया के बहुतों तक पहुंचाने के लिए जितनों ने सुना प्रभु, अपने चाल चलन रवैया को बदल कर बड़ी दीनता से आपके पास सीख कर प्रभु जी, अंतिम आदम को द्वारा मिला हुआ अनुग्रह को संसार में लोगों के बीच में प्रचार करने के लिए, गवाही बनकर रहने के लिए, कार्यों समेत रहने के लिए सहायता कीजिए, अभी तक संभाला, धन्यवाद परमेश्वर, उस अनुग्रह से ना हटने के लिए, उसमें बने रहने के लिए जो प्रेरणा दिया, उस वचन के द्वारा हम सब ने उन्नति और आशीष पाया करके इस छोटी से प्रार्थना यीशु के नाम से मांगते हैं, आमीन आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। सबको प्रेज द लॉर्ड। देवड़ मन तो मार्ग अब तक प्रभु ने हमसे बात किया है।